ఆరవ తరగతి గణితం భిన్నాలు దశాంశ భిన్నాలు పేజ్ సంఖ్య ఎనభై ఐదు భిన్నం నిర్వచనం భిన్నం అనగా ఒక మొత్తంలో కొంత భాగము లేక ఒక సమూహంలో కొన్ని ఐదు బై పన్నెండు ఒక భిన్నము దీన్ని మనం ఐదు బై పన్నెండు అని చదువుతాము లేదా ఐదు భిన్నము పన్నెండు అని చదువుతాము ఐదుని లవం అని పన్నెండుని హారం అని అంటాం ఇక్కడ మూడు బై నాలుగు ఈ మూడు బై నాలుగులో మూడు అనేది లవము నాలుగనేది హారం ఈ మొత్తం నాలుగు సమా నాలుగనే నాలుగు సమాన భాగంలో ఈ మూడింటికి సమాన భాగాల్లో మూడింటికి రంగు వేసి ఉంది ఇక్కడ ఎనిమిది సమాన భాగాల్లో రెండింటికి రంగు వేసి ఉంది ఇక్కడ మూడు సమాన భాగాల్లో ఒకటింటికి రంగు వేసి ఉంది ఎనిమిది సమాన భాగాల్లో ఐదింటికి రంగు వేసి ఉంది భిన్నాల్లో రకాలు ఇక్కడ మూడు సమాన భాగాల్లో ఒకదానికి రంగు వేసింది కాబట్టి దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు ఒకటి బై మూడు ఇక్కడ హారం కంటే లాభం చిన్నగా ఉంది నాలుగు సమాన భాగాల్లో ఒక భాగానికి రంగు వేసింది అంటే ఒకటి బై నాలుగు ఇక్కడ హారం కంటే లాభం చిన్నగా ఉంది ఇక్కడ ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు సమాన భాగాల్లో రెండింటికి రంగు వేసింది కాబట్టి రెండు బై ఆరు ఇక్కడ హారం కంటే లాభం చిన్నగా ఉంది క్ర క్రమ భిన్నం నిర్వచనం ఇప్పుడు చెప్పుకున్న భిన్నాలన్నీ ఒకటి కన్నా తక్కువ మరియు మొత్తంలో భాగాలు వీటిని భిన్నాలు అంటారు భిన్నంలో లవం కన్నా హారం ఎక్కువైతే దాన్ని భిన్నం అంటారు ఇది పూర్తి భాగం అంటే నాలుగు సమాన భాగాల్లో నాలుటికి రంగు వేసింది కాబట్టి నాలుగు బై నాలుగు ఇక్కడ నాలుగు భాగాల్లో ఒకదానికి రంగు వేసింది ఇది ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు ఈ మొత్తం ఉన్నట్లయితే మనకు ఈ మొత్తం భిన్నం ఆరు బై నాలుగు వస్తుంది అంటే హారం కంటే లాభం ఎక్కువగా ఉంది ఇక్కడ మూడు సమాన భాగాల్లో మూడింటికి రంగు వేసింది అంటే మూడు బై మూడు ఇక్కడ ఒకదానికి రంగు వేసింది అంటే మొత్తం ఈ భిన్నాన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం నాలుగు బై మూడు అని రాసుకోవచ్చు లవం అనేది హారం కంటే పెద్దగా ఉంది భిన్నంలో హారం కన్నా లవం ఎక్కువగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అంటారు ఉదాహరణ చూసుకున్నట్లయితే మూడు బై రెండు ఐదు బై రెండు ఏడు బై మూడు ఎనిమిది బై రెండు ఇవన్నీ అపక్రమ భిన్నాలే మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నాల విలువ ఒకటి కన్నా తక్కువ కన్నా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఐదు బై రెండును తీసుకున్నట్లయితే దానిలో ఐదు సమా సగ భాగాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు బై రెండు అనగా ఐదు ఇంటూ ఒకటి బై రెండు దీన్నే మనం ఏమైనా రాసుకోవచ్చు ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు ఐదు సగాలు అన్నమాట ఐదు బై రెండు అంటే ఐదు సగాలు ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఒకటి అవుతుంది ఈ రెండు కలిస్తే ఒకటి అవుతుంది ఐదు బై రెండు ఒకటి ప్లస్ ఒకటి రెండు ప్లస్ ఒకటి బై రెండు ఈ రెండు పూర్ణాంకం ఒకటి బై రెండు ఈ విధంగా రాసుకోవచ్చు ఇది మిశ్రమ వినం అన్నమాట ఐదు బై మూడు దీన్నే మనం ఏమన్నా రాసుకోవచ్చు అంటే ఐదు ఇంటు ఒకటి బై మూడు అని రాసుకోవచ్చు దీన్ని మనం ఇంకా ఈ ఒకటి బై మూడుని ఐదు సార్లు కూడాలి ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై మూడు ఈ మూడు భాగాలు కలిస్తే ఒక భాగం వస్తుంది ప్లస్ ఈ రెండు కలిపితే రెండు బై మూడు అవుతుంది మొత్తం ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు ఈ విధంగా మనం రాసుకోవచ్చు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్